మరి తెలంగాణ రాష్ట్రంలో ఐ న్యూస్ ఛానల్ వారు ఈ మునుగోడు నియోజకవర్గానికే ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం మా మునుగోడు ఎంచుకోవడం ముందుగా ఐ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఉద్యమకారులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చర్చ కొనసాగే భాగంగా మరి నీటిపారుదల పరదల విషయంలో మాట్లాడిన వ్యక్తులలో మరి ఏ విషయానికి వచ్చినా ఈ నల్లగొండ జిల్లా ఫ్లోరసిస్కు నల్లగొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్ల ఏ విధంగానో మరి నల్లగొండ జిల్లా అంటే ఫ్లోరసిస్ జిల్లా అని కూడా మరి భారతదేశం మొత్తం కూడా గుర్తించిన గుర్తించిందని కూడా తెలియజే చెప్పుకోవచ్చు అదే భాగంగా మరి ఫ్లోరసిస్ ఉందని ఆ రోజు కలియుగ శ్రీకృష్ణుడు ఎన్టీ రామారావు గారు మరి అక్కంపల్లి రిజర్వాయర్లో మరి నల్లగొండ జిల్లాకు నీరుపారుదల చేస్తే కొద్దిగా ఫ్లోర్స్ ఇసిపోతుందని ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కనిపెట్టి మరి ఎంతో కొంత మరి నల్లగొండ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్న కింద ఉన్న నియోజకవర్గాలకు మరి నీటిపారుదల ఇచ్చిందంటే ఆ రోజు ఎన్టీఆర్ కృషి ఫలితమే ఎలిమినేట్ సారీలో ఎలిమినేట్ మహారెడ్డి కృషి ఫలితం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ మధ్యలో భాగంగా మరి జరిగిన దాంట్లో మరి ఉద్యమకారుడు జలసాధన సమితి ఉద్యమకారుడు దుర్చల్ల సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ప్లస విముక్తి పోరాటం కన్వీనర్గా మరి సుభాషన్న గారు ఉండి ఈ నియోజకవర్గంలో మరి గతంలో అంశాల స్వామి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు మరి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర కూడా రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయిన ఘనత మన శుభాషన్నకు ఈ సందర్భం కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క తెలంగాణ రావడానికి మరి అందరము కూడా ఉద్యమం చేసి ఈ తెలంగాణ రప్పించుకుంటే మరి ఎవరో వచ్చి మనల్ని బాగు చేస్తారని మనం అనుకున్నాం మరి కేసీఆర్ గారు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ చండూరులో ఉన్న సమస్యలను ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వారు ఎక్కడ ఉన్న సమస్యలను గుర్తించే వ్యక్తిగా గుర్తించి అయా మీకు కావాల్సింది ఈ నియోజకవర్గానికి ఫ్లోరసిస్ ఎక్కువగా ఉన్నది ప్రపంచంలోనే ఫ్లోరోసిస్ ఉన్న నియోజకవర్గం ఏదంటే ఇది మునుగోడు నియోజకవర్గం అని మేము గుర్తించడము ఏమున్నది ఇట్లా ఇట్లాంటే అయిపోతుంది నేను కుర్చీ చేసుకొని ఈ యొక్క కృష్ణాపల్లి రిజర్వేరీ కానీ చర్లగూడ రిజర్వేరీ కానీ చేస్తున్నాడు మరి ఎల్దాకా కైలాసన్న మరి నిధులు లేదన్నాడు కుర్చీకి నిధులు లేవా మరి ప్రాజెక్టులు కడుతున్నందుకు నిధులు లేవా అర్థం కాలేదు మరి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు కూడా మరి కృష్ణాంపల్లి పనులు నత్తనడుగానే నడిచినాయి మన్నర్ దాకా ఉప ఎన్నికల దాకా మరి అక్కడి నుంచి మొదలు చిర చల్లపల్లి రిజర్గారి కూడా నత్తనడిగా నడిచింది కానీ మరి ఉప ఎన్నిక పుణ్యమా అంటూ మాకు గిఫ్ట్ ఇచ్చినట్టుంది ఆ పనులు ఇప్పుడు కంప్లీట్గా బందే అయినాయి మరి దానికి కారణం ఏందో తెలియలేదు అదేవిధంగా మరి మొన్న ఎలక్షన్లో మరి వచ్చిన ఇక్కడికి వచ్చిన సైన్యం మొత్తం కూడా మరి అక్కడ ఉన్న భూ నిర్వాసితులకు మరి ప్రామిస్ చేసినారు ఏమన్నాయంటే మరి మల్లన్న సాగర్లో ఆర్ఎన్ఆర్ ప్రా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మేము కట్టిస్తాం అదేవిధంగా రామరెడ్డి పెళ్లి శివన్నగూడెం కొదాష్పల్లి నర్సిరెడ్డిగూడెం ఈ యొక్క ప్రాంతాల్లో భూమిని కోల్పోయిన వ్యక్తులకు ఇండ్ల స్థలాలు ఇస్తాము అది తక్షణమే మేము అమలు చేస్తామని గౌరవ మున్సిపల్ శాఖ మహిళలు కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది దాన్ని నమ్మే వాళ్ళు ఓట్లు వేసినారు అదేవిధంగా మరి మా చండూరు మండలానికి విచ్చి వస్తే నీటి విషయంలో వస్తే ఎప్పటి నుంచో మరి ఈ యొక్క నియోజకవర్గంలో వేలుతున్న నాయకులకు దృష్టిలో మరి బెండలమ్మ చెరువు అది బంగారు గడ్డలో ఉంటుంది ఆ చెరువును ఎప్పటి నుంచో మేము మరమ్మతు చేస్తామంటారు అది మరమ్మతు చేయగానే తెగిపోతుంది ఆ చెరువును కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా సేసిలైట్ వాగు ఉన్నది అది ఎప్పటి నుంచో మరి ఆ చేసినట్టు పేరు ఉన్నది కానీ ఆ పనులు దాకా ఈ తెలంగాణ గవర్నమెంట్ రాగానే కొద్దిగా పనులు చేసినారు మళ్ళీ ఆ పనులు ఆపేసినారు అదేవిధంగా వెనకన్న పీడర్ ఛానల్ ఉన్నది ఆ అది కూడా వెనుమకన్న పీడ ఛానల్కు మీరు నిధులు ఇస్తామన్నారు మన ఉప ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చినారు మరి ఇంతవరకు కూడా అవి చేయలేదని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం అడుగుతున్నాం ఆ పనులు ఎందుకు అడిగిన ఆగినవి కూడా మరి సమాధానం చెప్పాలి అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పేదలు ఉన్నారు అత్యధికంగా రైతాంగం రైతాంగం మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి మరి విద్య పోవాలంటే చాలా జిల్లా కేంద్రానికన్నా పోవాలి లేదంటే రాజధానికన్నా పోవాలి మరి అటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ మేము విద్యార్థి దశ నుంచి పోరాడుతున్నాం తొం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను విద్యార్థి రాజకీయాలు చేసుకుంటూ అక్కడి నుంచి కూడా ఇక్కడ ఈ నియోజక మా చండూరులో స్పెసిఫిక్గా జూనియర్ కాలేజ్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలంటే ఓవరాల్గా ఈ నియోజకవర్గానికి మరి డిగ్రీ కాలేజ్ ప్రకటించినారు ఆ డిగ్రీ కాలేజ్ ప్రకటించి ఇంతవరకు కూడా దానికి సొంత భవనం కట్టలేదు ఓన్లీ ఒక ప్రాథమిక పాఠశాలలో ఆ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినా కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు మొన్న రీసెంట్గా మేము రాజగోపాల్ రెడ్డి గారు సుశీ ఫౌండేషన్ నుంచి ఐదు లక్షల అరవై వేలతోటి స్వత కార్పొరేట్ కాలేజీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫర్నిచర్ తీసుకొచ్చి ఇలా విద్యార్థులకు మేము అందజేశామని గర్వంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఈ యొక్క ఉప ఎన్నికల్లో భాగంగా మరి ఎక్కడ ఉప ఉంటే అక్కడ పథకాలు సృష్టించిన మన ప్రీతమ నాయకులు కేసీఆర్ గారు మరి హుజునగర్ అయితేంది అదేవిధంగా సాగర్ అయితేంది హుజరాబాద్ అయితేంది దుబ్బాక అయితేంది చివరికి మునుగోడు అయితేంది మునుగోడుకు వచ్చి మా యాదవ్ సోదరులకు తక్షణమే గొర్రె పంపిణీ చేస్తున్నామని చెప్పగానే ధనా ధనా ధన ఉన్న చెవులకు ఉన్న దిద్దులు మెడలో ఉన్న పుస్తలు అన్నీ అంపి మరి డీడీలు నలభై నాలుగు వేల డీడీలు తీసి పెడితే ఆ డీడీలు ఎప్పుడు తీసినామో ఎప్పుడు గెలిచినారో మరి యాదవ సోదరులు ఉన్న అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగినది మరి ఆ ఫ్రీజ్లో భాగంగా వాళ్ళకి ఈఎంఐ కట్ కడుతున్నాము అదేవిధంగా మన పత్తి అమ్ముకుంటే ఆ అకౌంట్లోనే పడ్డాయి మన ఒడ్లు అమ్ముకుంటే ఆ అకౌంట్లోనే పడ్డాయి మీరు ఇస్తారో ఇయరో కానీ మా ఫ్రీజింగ్ తీయమని బతలాడుతున్నాం అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఉప ఎన్నికల్లో మేము ఫ్రీజింగ్ చేసినాము మళ్ళీ రేపు సాధారణంగా ఎన్నికల్లో ఫ్రీజింగ్ తీస్తే శబాస్ అనిపించుకొని ఓట్లు వేసుకుందామని అడుగుతున్నా అంటే ఇది విమర్శ కాదు ఉన్న వాస్తవంగా అడుగుతున్నా అదేవిధంగా సోదరులరా మరి రో ఐన్యూస్ ద్వారా సోదరులు చెప్తున్నా మరి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నా రోడ్ల విషయానికి వచ్చినప్పుడు మరి చాలా మేము చేస్తామనే ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు ఎక్కడి అంటే మరి మునుగోడు నుంచి మాల్ మల్లెపల్లి వరకు చండూరు నుంచి మాల్ వరకు చండూరు నుంచి చౌటుపల్లి వరకు ఇవన్నీ కూడా డబల్ రోడ్లు చేస్తామని చెప్పినారు మరి ఇంతవరకు కూడా వాడికి ఇక్కడ కూడా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు అవి తక్షణమే మరి ఏర్పాటు చేయాలని మేము చేస్తున్నాం అదేవిధంగా మరి ఉప ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క చండూరుకి రెవెన్యూ డివిజన్ ఇస్తామన్నారు రెవెన్యూ డివిజన్ మరి అక్కడ శ్రీశక్తి బిల్డింగ్ ఎండిఓ ఆఫీస్ కాడ ఉంటే హడావుడి చేసి దానికి చేస్తున్నామని ముగ్గురు నలుగురు మంత్రులు వచ్చినారు రివ్యూ మీటింగ్ పెట్టినారు ఆ రివ్యూ మీటింగ్లో ఏం చేయలేదు ఏమో తెలియదు వాళ్ళకే తెలుసు ఇంతవరకు ఆర్టీఓ రెవెన్యూ ఆఫీస్ గురించి చేయలేదు అదేవిధంగా మరి మాకు తెలిసిన విషయం ఏంటంటే మరి రీసెంట్గా ఆర్టీఓ ఆఫీసును చండూరుకి ఇవ్వొద్దని మరి ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకు సంబంధించిన జడ్పీటీసీ జడ్పీటీసీలలో ఒక జడ్పీటీసీ గారు స్వయంగా పోయి కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినారంట చండూరుకు ఆర్టీఓ ఆఫీస్ ఇవ్వకండి అని మరి ఎక్కడి వాళ్ళు వాళ్ళు స్వయంగా చెప్తే ఈ వేదికలలో ఆ జడ్పీటీసీ గారు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తారని నేను ఆశిస్తున్నాను అదే వంద పట్టుకల ఆసుపత్రి అన్నారు అది చౌటుపలి పోయినది మరి ఇంత ముందుకు బ్రదర్ దామోదర్ చెప్పినట్టు ఇక్కడ మేము చండూరే కావచ్చు నాంపల్లే కావచ్చు మరిగూడే కావచ్చు మునుగోడే కావచ్చు మేము వైద్యానికి చాలా దూరంలో ఉన్నాము అది తక్షణమే మరి నాలుగు మండలాలకు సంబంధించి ఎక్కడో ఒక ఆడ బంజర భూములు ఉన్నాయి అదేవిధంగా లేకపోతే భూమి కొనైనా కూడా మరి అది ఉందపడుకున్న ఆసుపత్రి ఈ నాలుగు మండలాలకు సెంటర్లో పెడితే ఆ విలేజ్ కూడా అభివృద్ధి చెందని కూడా ఈ సందర్భం కోరుతున్నాను అదేవిధంగా మరి ఎన్నికల్లో రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేయలేదు అదేవిధంగా యాభై ఏడు సంవత్సరాలకు పింఛని ఇస్తామన్నారు పింఛని ఇవ్వలేదు అదేవిధంగా మరి మా చండూరులో స్పెసిఫిక్గా నేను ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ మా మిస్సెస్ నేను స్పెసిఫిక్గా రెండు సార్లు ఈ యొక్క గ్రామ పంచాయత్ చండూరుకు వార్డ్ మెంబర్గా ఉన్నా ఈ చండూరుకు మరి గతంలో కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో కానీ అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఈ చండూరు మున్సిపాలిటీని అర్థంగా చేస్తామన్నాడు ఎటు ఈ చండూరు మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో దూ అంటే ఏ ఒక ప్రాంతం నుంచి చండూరు మున్సిపాలిటీ రావాలంటే ఐదు కిలోమీటర్ల వరకు డబల్ రోడ్ నిర్మాణం చేస్తామన్నారు అది ఇంతవరకు కూడా చేయలేదు అదేవిధంగా చండూరులో డబల్ రోడ్ చేసి బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు అది కూడా చేయలేదు మరి మేము గతంలో ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పుడు మేము వ్యతిరేకించినాం ఎందుకంటే అందరూ కూడా కూలులు చేసుకునే బతుకునే సమాజంలో ఇక్కడ ఈ మున్సిపాలిటీ ఉన్నది పక్కన అంగడపేట మాకు విలీనమైనా కూడా మరి కూల్ చేసుకునే బతికే ఉన్నది ఎనర్జీఎస్ వర్కులు మరి ఈ మున్సిపాలిటీకి వర్తించాలని ఆ రోజు మేము కోరడం జరిగినది మరి అప్పుడున్న స్థానిక ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడే ఉన్నాడు ఎన్ఆర్జెస్ వర్క్ని మేము కంటిన్యూ చేస్తామన్నారు అది ఎన్ఆర్జెస్ వర్క్ని కంటిన్యూ చేయలేదని కూడా ఈ సందర్భం చేస్తున్నాం మరి సోదరులు చాలా మంది దళిత బంధువు అన్నారు ఒకేసారి ఒకటే నిమిషం దళిత బంధువు దళితులకు ఉన్నారు ఎటో పథకాలు పెడుతున్నారు కానీ ఆ అమలుగా పథకాలు చేస్తున్నారు వీటి మీద తక్షణమే ఐన్యూస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందే మేము కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ అండి